హలో నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. అమర్నాథ్ శివలింగం చరిత్ర జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన క్షేత్రం. మన దేశంలో శివాలయాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రలో నిలిచిపోయిన ఆలయాలు, గొప్ప ప్రాశస్యం ఉన్న గుడులు ఉన్నాయి. అందులో ఒకటి అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు, దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఈ అమర్నాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ క్షేత్రానికి పహల్గామ్ గ్రామం నుంచి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు ఎవరైనా. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. అయితే ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా ఉంది. ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం. ఏడాదిలో 45 రోజులు మాత్రమే ఉండే మంచులింగాన్ని చూసే భాగ్యం దక్కుతుంది. ఈ శివలింగం స్వయంగా మంచుగడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినదిగా చెప్పాలి. ఈ ఆలయం వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకుంటకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వేసవిలో అమర్నాథ్కు తరలివస్తారు. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహలోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచుగడ్డ కడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడని హిందువుల నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు. ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్నాథ్ యాత్ర ఇప్పుడు భయభక్తుల మధ్య సాగుతుంది. ఆ ధవలమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహార అవసరమవుతుంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైన శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆలయకారుడి మీద వేసి వ్యయ ప్రయాసాల కోర్చి యాత్ర కొనసాగిస్తున్నారు. జీవితంలో ఖచ్చితంగా అమర్నాథ్ ఒక్కసారైనా వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.